నమస్తే ఫ్రెండ్స్, నేను కాపా హనుమంత్ రెడ్డిని. కుల్దీప్ యాదవ్ 1994 డిసెంబర్ 14 ఉత్తరప్రదేశ్లోని ఉన్నావాలో జన్మించారు. అయితే ఇతడు పెరిగింది మాత్రం కాన్పూర్లో. ఇతడు తండ్రి ఇటుకబట్టి యజమాని, తల్లి ఒక గృహిణి. కుల్దీప్ యాదవ్ పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడు చదువుపై ఎక్కువగా దృష్టి సారించేవాడు, పాఠశాలలో బాగా రాణించేవాడు. మనలో చాలామందిలాగే కుల్దీప్ యాదవ్ కూడా క్రికెట్ అంచి కొంచెం పిచ్చి ఉండేది, ఎప్పుడూ గ్రౌండ్లే ఉండేవాడు. అయితే కుల్దీప్ యాదవ్ను ఆటను గమనించిన తండ్రి ఆ ఆటను చూసి క్రికెట్ ఎలాగైనా కొనసాగించాలి, ప్రోత్సహించాలని ఒక నిర్ణయానికి వచ్చాడు. తర్వాత తండ్రి మొదటి కోచ్ అయిన కపిల్ పాండేకి పరిచయం చేశాడు. అయితే కుల్దీప్ యాదవ్ జీవితం ఆ రోజు పెద్ద మలుపు తిరిగిందనే చెప్పవచ్చు. అయితే కోచ్ కుల్దీప్ యాదవ్ ఆట తీరును గమనించి చైనామ్యాన్ బౌలర్గా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అయితే మొదట తాను ఫాస్ట్ బౌలర్గా కావాలనుకున్నాడు కుల్దీప్ యాదవ్. కానీ కోచ్ తనని స్పిన్ వేయమని చెప్పేవాడు. అప్పుడు అతడికి చాలా కోపం వచ్చేది. దీనివల్ల 10 రోజుల పాటు ఆయన అకాడమీకే రాలేదు. తర్వాత కోచ్, నీకు క్రికెట్ ఆడాలని ఉంటే గ్రౌండ్కు వచ్చి కేవలం స్పిన్ బౌల్ మాత్రమే వెయ్యని కుల్దీప్కు చెప్పాడు. కుల్దీప్ యాదవ్ కూడా సరే ఇప్పుడు తప్పుతుందా అని ఇంకా తిరిగి అకాడమీకి వెళ్ళాడు. అప్పుడు స్పిన్ బౌల్ చేయమని కోచ్ చెప్పాడు. ఆ తర్వాత కుల్దీప్ స్పిన్ బౌలింగ్ను తీర్చిదిద్దేందుకు కోచ్ తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఆయన ఏదైతే అనుకున్నాడో అదేవిధంగా కుల్దీప్ యాదవ్ను తయారు చేశాడు. ఇదే అతన్ని ఇప్పుడు ఒక స్థాయిలో నిలబెట్టింది. అయితే కుల్దీప్ యాదవ్ బౌలింగ్పై షేన్ వార్న్ ప్రభావం చాలా ఉండేది. ఆయన తన వీడియోలను చూస్తూ చాలా వరకు బౌలింగ్లో మెలకువలను నేర్చుకున్నాడు. అతడినే తన రోల్ మోడల్గా కూడా ఎంచుకున్నాడు. 2017 పూణే టెస్టుకు ముందు తాను షేన్ వార్న్ను కలిశాడు. ఆయనతో సలహాలు కూడా తీసుకున్నాడు కుల్దీప్ యాదవ్. కుల్దీప్ యాదవ్ తన కెరీర్ను మంచిగా ప్రారంభించినప్పటికీ మధ్యలో ఒక చీకటి దశ ఏర్పడింది. కుల్దీప్ యాదవ్కి ఉత్తరప్రదేశ్ అండర్15 జట్టులో ఎంపిక కానప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అయితే అతడి తండ్రి నిరంతరం ప్రోత్సహించడం వల్ల, తండ్రి సహాయం వల్ల దీని నుండి బయటపడ్డాడు కుల్దీప్ యాదవ్. జాతీయ కెరీర్లో 2012 ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యుడయ్యాడు. కానీ అందులో యాదవ్కి ఆడటానికి అవకాశం రాలేదు. 2014 కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో చేరాడు. 2014 ఛాంపియన్ లీగ్ 20లో ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు కుల్దీప్ యాదవ్. తర్వాత 2018 జనవరిలో ఐపీఎల్ వేలంలో కుల్దీప్ యాదవ్ను కోల్కతా నైట్ రైడర్స్ తిరిగి కొనుగోలు చేసింది. తర్వాత 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం జరిగిన వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. అతడిని 2 కోట్లకు కొనుగోలు చేసింది. కుల్దీప్ యాదవ్ అంతర్జాతీయ కెరీర్లో 2014 అక్టోబర్లో వెస్టిండీస్తో ఆడేందుకు భారత్ జట్టులోకి ఎంపికయ్యాడు. కానీ ఏ మ్యాచ్లోనూ అతడు కనిపించలేదు. తర్వాత 2017 ఫిబ్రవరిలో బంగ్లాదేశ్తో జరిగిన ఒక మ్యాచ్ కోసం తిరిగి భారత్ టెస్ట్ జట్టులోకి తీసుకున్నారు. తర్వాత 2017 మార్చ్ 25 ధర్మశాల క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారతదేశం తరపున తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు పడగొట్టాడు. మొదటి టెస్టులోనే అరంగేట్రం చేసి 4 వికెట్లు తీసిన 3వ స్పిన్ బౌలర్గా ఇతడు నిలిచాడు. ఆ తర్వాత 2017 జూన్ 23 వెస్టిండీసుపై భారత తరపున తన తొలి వన్డే అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. కానీ అక్కడ అతనికి బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. తర్వాత సిరీస్లోని తదుపరి మ్యాచ్లో 3 వికెట్లు పడగొట్టాడు. తర్వాత కుల్దీప్ యాదవ్
2017 జూన్ 9న వెస్టిండీస్పై భారతదేశ తరపున తన తొలి T20 అంతర్జాతీయ మ్యాచ్ను ఆడాడు. 2017 సెప్టెంబర్ 21న కులదీప్ యాదవ్, చేతన్ శర్మ, కపిల్ దేవుల తర్వాత వన్డేలో హ్యాట్రిక్ సాధించిన మూడవ భారతీయ బౌలర్ అయ్యాడు. తర్వాత 2018 జూలై 3న కులదీప్ యాదవ్ ఇంగ్లాండ్తో జరిగిన మొదటి T20లో తన మొదటి 5 వికెట్లను పడగొట్టాడు. T20లో 5 వికెట్లు తీసిన మొదటి ఎడమ చేతి మనకట్టు స్పిన్ బౌలర్గా చావ్లా భువనేశ్వర్ కుమారి, తర్వాత T20లో 5 వికెట్లు తీసిన మూడవ భారతీయుడిగా ఇతడు నిలిచాడు. 2019లో కులదీప్ యాదవ్ T20 బౌలర్ల ర్యాంకింగ్లో 2వ స్థానానికి చేరాడు మరియు వన్డేల్లో 2 హ్యాట్రిక్లు సాధించిన తొలి భారతీయ బౌలర్గా నిలిచాడు. అయితే కులదీప్ యాదవ్కు గాయం కావడంతో 2021లో అతను టీంలో స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. మోకాలి శస్త్రచికిత్స తర్వాత తిరిగి వచ్చాక కులదీప్ యాదవ్ సింగ్ బౌలింగ్ స్పీడు అంతకు ముందు కంటే ఎక్కువగా పెరిగింది. గత 7.5 ఏళ్లుగా కులదీప్ యాదవ్ బౌలింగ్లో మంచి ప్రతిభను కనబరుస్తున్నాడు. మొన్నటి పాకిస్తాన్ మ్యాచ్లో కులదీప్ యాదవ్ అత్యధికంగా 5 వికెట్లు తీశాడు. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో టీమిండియాకు వికెట్లు అవసరమైన సమయంలో మళ్ళీ కులదీప్ యాదవ్ బంతి అందుకున్నాడు. ఆ మ్యాచ్లో కూడా మొత్తంగా 4 వికెట్లు తీశాడు. మంగళవారం వన్డేలో తన 1 వికెట్ తీసి 150 వికెట్లను పడగొట్టాడు. అయితే మిత్రులారా, కులదీప్ యాదవ్ T20 వన్డే టెస్ట్ మ్యాచ్ల గురించి పూర్తిగా మీకు సమాచారం కావాలంటే ఒక పట్టిక రూపంలో నేను ఈ వీడియోలో ఉంచాను, ఒకసారి దాన్ని గమనించండి. అయితే కులదీప్ యాదవ్ కీలకమైన సమయాల్లో మంచి ప్రదర్శన చేయడం ద్వారా దేశం గర్వించేలా చేశాడు మరియు అతని అభిమానులు ఫాలోయింగ్ కూడా ప్రతిరోజు మెరుగవుతూనే కనిపిస్తుంది. ఇది మిత్రులారా కులదీప్ యాదవ్ జీవిత చరిత్ర. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం.